ప్రాంతంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేసి గ్రామాభివృద్ధికి పాటుపడతారని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ నియోజకవర్గ పెంటపాడు మండలం ముదునూరు గ్రామ సర్పంచ్ భావన ధాన్యలక్ష్మి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం ఆమె ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ శాసనసభ్యులు సత్యనారాయణ కలిసి గ్రామాభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడిచి గ్రామాభివృద్ధికి పాటు పడతారన్నారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఎంతో భావాలతో గ్రామాల అభివృద్ధి చేయాలని సర్పంచ్గా ఎన్నికైన ధాన్యలక్ష్మికి అభినందనలు తెలియజేశారు. నేను మధునూరు గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే సర్పంచ్కి ఎన్నికయ్యాను. ఇప్పటి నుంచి నేను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సంతోషంతో వచ్చి కొట్టు సత్యనారాయణ గారి ఆశీర్వాదాలు తీసుకుని నేను ఆయన వెనక నడిచి ఆయన అడుగుజాడల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందరికీ ఈ సత్య మన ఎమ్మెల్యే గారి అనుమతితో ఈ విషయాన్ని తెలియజేస్తాను. ఎంతో ఉన్నత భావాలతోటి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని వారి తాతగారు, వారి తండ్రి గారు ముదునూరులో ఏర్పాటు చేసిన పిహెచ్సికి స్థలదాతలుగా ఉన్నారు. సేవాభావంతో వచ్చి ఊరిని అభివృద్ధి చేయడానికి సంపూర్ణ సహకారాలు అందిస్తారు. అలాగే వారిని కూడా మన పార్టీలో కలిపి తీసుకెళ్ళడానికి ఏ రకంగా ఇబ్బంది లేకుండా చూస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామ ప్రజలు కూడా నేను తెలియజేసేది ఏంటంటే అక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా సకాలంలో పూర్తి అయ్యేలాగా ప్రజలకు అందుబాటులో వచ్చేలాగా చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అన్ని రకాలుగా సమన్వయ పట్టుకుంటూ కలిపి అన్నదమ్ములాగా సోదర భావంతో ముందు తీసుకెళ్ళే కార్యక్రమం చేపట్టాలని కోరుతా. నేను మధునూరు గ్రామ పంచాయతీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి